हेलो एवरीवन नमस्ते वेलकम टू माय चैनल नेनु मी राइटर सुरेंद्र रेड्डी आई होप एवरीवन इज फाइन अंदर सेफ गा उन्नारु अयिते अनुकुंटुन्नानु ई रोज लॉकडाउन लो ओक चिन्न राइड इक्कड इंटि दग्गर नुंचि राणिगंज वेल्तुन्नानु कोंचेम आफीस की संबंधिंचिन कोन्नि मेटीरियल कोनाल्सि उन्नायि सो षाप्स ओपन उन्नाया क्लोज उन्नाया अयिते तेलियदु फोन लो ट्राई चेसिना गानी मैक्सिमम फोन्स अयिते लिफ्ट चेयट्लेदु तेलिसिन वाळ्ळयिते सो वेल्लि अक्कड एंदुकंटे कोंचेम अर्जेंट उंदि मेटीरियल अदि मनकि వెళ్ళైతే చూద్దాం ఒకవేళ దొరికిందంటే దొరికింది ఇంకా లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేయడం మరి నింజా ఇంకా సర్వీస్కి ఉంది అట్లాగే డాంగర్ కూడా సర్వీస్ చేయించాలి ఈరోజు నేను మా కజిన్ వాళ్ళ బైక్ మీద వెళ్తున్నా సారీ బైక్ తీసుకెళ్తే సామాన్ తీసుకురావడానికి కష్టం కదా అందుకని ఆయన యాక్టివ్ ఉంది దానిపైన వెళ్తున్నాం సో గేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి శానిటైజర్ రెండు మాస్కులు ఈ సామాన్ తీసుకురావాలి చిన్న చిన్న రెండు ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవే తీసుకురావాలి దీనికోసం వాడికి వెళ్తున్నా ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని నడుచుకుంటూ పోతే అందరూ ఏదో వింతగా చూస్తున్నారు వచ్చింది బండి కార్ ఎందుకు మరి చెప్పింది ఎందుకు అక్కడ పార్కింగ్ ఏడు ఉంటుంది ఉంటుంది బండి ఎందుకు అడిగింది లేకపోతే కార్లోనే పోతుంది ఎన్ని 10 కిలోలు 15 కిలోలు అంతే వెనక అక్కడ ఆగుదు పోదు యాక్చువల్గా అయితే కార్లోనే వెళ్తుండే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఉండదు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇది జూపిటర్ యాక్టివా కాదు నేను యాక్టివా అనుకున్నా కజిన్ది బండి వెళ్ళేసొద్దాం పదని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే దీన్ని అయితే ముందు సామాన్ ముందు పెట్టుకొని రావచ్చు స్కూటీకి ఏమో పేపర్స్ లేవు అది ఎప్పుడో ఎంత 12 ఇయర్స్ అవుతుంది తీసుకొని అవి ఎక్కడో పెట్టడం పేపర్స్ అది దొరకట్లేదు అండ్ ఇక అందుకే అది బయటకు ఎక్కడికి వెళ్ళదు ఓన్లీ ఇక్కడ జస్ట్ నాకు ఆఫీస్కి ఇంటికి లోకల్ చిన్న చిన్న పనులు ఉంటేనే వాడుతుంది ఇంకా బైక్ మీద అంటే లగేజ్ పెట్టుకొని రావడం కష్టం కదా అండ్ కార్ కంటే కూడా దీని మీద ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి రావచ్చు లాస్ట్ ఇయర్ కంటే కూడా కోవిడ్ ఈసారి చాలా సివియర్గా ఉంది లాస్ట్ ఇయర్ అంటే ఎక్కడో ఎవరో చనిపోయినారు ఎక్కడో వచ్చింది కోవిడ్ అని ఉంటాయి కానీ అసలు ఈసారి చుట్టుపక్కలనే అసలు ఎన్ని కేసులు అంటే చాలా అంటే చాలా కేసెస్ వస్తున్నాయి అండ్ చాలామంది మాకు తెలిసిన వాళ్ళు దగ్గర రిలేటివ్స్ ఫ్రెండ్స్ అట్లా చాలామంది చనిపోయినారనే న్యూస్ వినాల్సి వచ్చింది అసలు చాలా సివియర్గా ఉంది ఈసారి అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది ఎట్లా వస్తుందో ఏంటో ఏం తెలియట్లేదు మ్యాక్సిమం నేనైతే ఇంటికే పరిమితం అయిపోయినా జస్ట్ వెళ్తే ఆఫీస్కి వెళ్ళాలి ఇంటికి వచ్చి ఉండాలి ఆఫీస్లో కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ అది మార్నింగ్ టైంలోనే సో వాళ్ళు కూడా మార్నింగే స్టార్ట్ చేసుకుని 10-11 కల్లా వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటున్నారు వర్క్ ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర లాక్డౌన్ కంటే ముందు నుంచి కూడా కొంచెం నేను బయట తిరగడం కూడా తగ్గించేసిన మొత్తము అసలు నా బైక్ 2 బైక్లు కూడా సర్వీస్కి వెయ్యాలి సర్వీస్కి వెయ్యాలని అనుకున్నా అది కుదరలేదు ఆ తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది ఇంకా ఎట్లా బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఇద్దాంలే తర్వాతే అని చెప్పేసి ఇంకా అట్లే పెండింగ్ పెట్టేసాను కొంచెం ఏదైనా లాక్డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం ఇంకా కేసెస్ తగ్గినాయి కొంచెం బాగుంది అనుకుంటే అప్పుడు వెళ్ళి చేయించుకోవాలి ఎందుకంటే ఇట్లున్న సిచ్యువేషన్లో ఎట్లాగో రైడ్స్ కానీ ఇటు కానీ పోయేదైతే ఏం లేదు సో మీరు కూడా దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి అన్నెసెసరీగా అయితే అసలు ఎక్కడికి వెళ్ళకండి బయటికి ఏదన్నా అవసరం ఉంటే మీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి జాగ్రత్తలు నేను ఇక్కడ లోకల్లో ట్రై చేసిన కానీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అవి చిన్న చిన్న పార్ట్స్ అయితే నాకు ఇక్కడ దొరకలేదు కంపల్సరీ రాణిగంజ్ వెళ్ళాల్సి వచ్చేట్టు ఉంది అందుకే తప్పట్లేదు ఇంకా 15 డేస్ నుంచి వెళ్దాం అనుకొని వెళ్తున్నాం పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల దాకా మామూలుగా రెగ్యులర్ రొటీన్ లైఫ్ లాగానే అయిపోయింది అసలు లాక్డౌన్ ఉన్నట్టు అసలు ఏం తెలియట్లేదు జనాలు కూడా ఏంటంటే అంతలోపే పనులన్నీ చేసుకోవాలి కాబట్టి డే టైంలో చేసుకోవాలి కూడా ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోతున్నాయి వర్క్స్ అన్నీ దానివల్ల కొంచెం ట్రాఫిక్ కూడా చాలా పొద్దున ఎక్కువ ఉంటుంది 10:30 అయిందంటే చాలు ఇంకా 10:30 వరకు ఎట్లయితే ఉంటుందో 10:30 తర్వాత మొత్తం కంప్లీట్ లాక్డౌన్ అప్పుడు కనబడుతుంది లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మళ్ళీ రూల్స్ అన్ని చేంజ్ చేసినారు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఇంతకుముందు అట్లీస్ట్ కొంచెం పాస్ ఉండే అట్లా ఏదైనా వర్క్ మీద పోయిన వాళ్ళని జస్ట్ అవసరం ఉంటే పంపించేది ఇప్పుడు అసలు అది కూడా ఏం పంపించట్లేదు ఇప్పుడు కాదు కానీ ఇంకా కరెక్ట్గా 9:30 to 10:30 మధ్యలో చూడాలి 10:30 కూడా 10 వరకు అసలు ఎక్కడెక్కడ ఇట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు ఫుల్ స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసినారు టోటల్ బంద్ పెట్టి కానీ ఈసారి కూడా అసలు అట్లే చేయాల్సింది కానీ వీళ్ళేమో అసలు మధ్యలో మన గవర్నమెంట్ అసలు లాక్డౌనే పెట్టా అని చెప్పేసి తర్వాత సడన్గా లాక్డౌన్ ప్రకటించేసింది కానీ ముందే అట్లీస్ట్ మార్చి నుంచే సేమ్ మళ్ళీ లాక్డౌన్ పెట్టుంటే కనుక స్ట్రిక్ట్గా ఒక 1 మంత్ అసలు ఇంత సివియర్ అయ్యేది కాదని అనుకుంటాను నేనైతే సుచిత్ర సిగ్నల్ ఎప్పటిలాగానే మళ్ళీ నార్మల్ రోజులు ఎట్లయితే ట్రాఫిక్ ఉంటుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఇంచుమించు కొంపల్లి హైవే ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది ట్రాఫిక్ అయితే నార్మల్ డేస్లో ఎట్లుంటుందో అట్లనే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫికే ఉంది ఎవరైనా సరే పని మీద కంపల్సరీ రావాల్సి వస్తేనే రండి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోండి
ఎందుకంటే అస్సలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు, చాలా సివియర్గా ఉంది. సో కంపల్సరీ అయితే తప్ప రాకండి బయటికి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒక మంచి లాంగ్ రైడ్ ప్లాన్ చేసినాం నేను సన్ ఇద్దరము. నేపాల్ వెళ్ళి వచ్చినాం కదా, దాని తర్వాత మళ్ళీ ఇంచుమించు అదే రేంజ్లో కొంచెం అడ్వెంచరస్గా చేద్దామని ప్లాన్ చేసినాము. బట్ ఫిబ్రవరిలో యాక్చువల్గా మా బహుమరిది పెళ్లి ఉండడం వల్ల దాన్ని మార్చికి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో మార్చికి పోస్ట్పోన్ చేసిన తర్వాత మార్చ్లో మా మ్యారేజ్ డే ఉండే మార్చ్ 20th. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ వెళ్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సడన్గా ఇంకా లాక్డౌన్ పడిపోయింది. అది పోస్ట్పోన్ అయిందంటే ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు కాలేదు. అట్లీస్ట్ ఇయర్ అన్న ప్లాన్ చేద్దామని చెప్పి మళ్ళీ అనుకున్నాము. బట్ ఈ ఇయర్ కూడా మళ్ళీ బిస్కెట్ అయిపోయింది. అమ్మో ప్యారడైస్ సిగ్నల్ చూడండి, అసలు అది ఎక్కడో ఉంది సిగ్నల్ దగ్గర. నాకు తెలిసి ఒక నియర్లీ ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు ముందు సిగ్నల్. ఒక రేంజ్లో ట్రాఫిక్ జామ్ ఉంది. మనకి సిగ్నల్ దాటేసరికి కనీసం ఒక 10 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది మినిమం. అది కూడా టైం వచ్చేసి ఆల్రెడీ 8:15 అవుతుంది. మళ్ళీ 9:30 నుంచి 10 మధ్యలో ఉండాలి అక్కడ. నేను అనుకున్న 8:30కల్లా వెళ్ళిపోతామేమో అక్కడికి. ఒక 15 మినిట్స్ తొందర కొనేసుకొని మళ్ళీ ఇంటర్ రిటర్న్ అయిపోతామని అనుకున్నాను. ప్యారడైస్ సిగ్నల్ దాటి కొంచెం ముందుకు వచ్చినాము. ఇక్కడ ముందు హోటల్ ఉంది కదా, ఎక్కడో సిగ్నల్ ఉంటుంది ప్యారడైస్ సిగ్నల్. ముందు రాణిగంజ్ నుంచి మొత్తం ఇక్కడ దాకా టోటల్ ట్రాఫిక్ జామ్ ఉంది. నాకు తెలిసి అసలు లాక్డౌన్ టైం వరకు అక్కడదాకా వెళ్తామో లేదో డౌట్ అనిపిస్తుంది నాకు. మా కజిన్ ఇంకా కార్లో వెళ్దామన్నాడు. కార్లో వచ్చి ఉంటే అయితే నాకు తెలిసి ఇప్పటివరకు మేము ఏదో తాడుబండి ఏరియాలో ఉంటుండే కావచ్చు. తాడుబండ మ్యాక్సిమం ప్యారడైస్ వరకు కూడా వచ్చేది కాదు. అసలు బండి కాబట్టి ఏదో సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాం, కానీ కార్ అయితే ఇంకా ప్యాక్ అయిపోతుండే. ఎంతెంత ముందు సిటీ లోపలికి వస్తుంది అంతంత టైట్ అయిపోతుంది ఫుల్ ట్రాఫిక్. మళ్ళీ లాక్డౌన్ టైం లోపల వచ్చేస్తామా లేదా వెనుకకి. యాక్చువల్ ఇంకొంచెం ముందే వెళ్ళాల్సింది. అక్కడ 7:15కి అట్లా బయలుదేరినాం, కానీ 6:30కల్లానే బయలుదేరింటే నాకు తెలిసి పాటికి రిటర్న్ అయిపోతుండే. అసలు ఎక్కడి వరకు ఉందో కూడా తెలియట్లేదు, ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్. ఆహా, ఇక్కడ ట్రాఫిక్ అంటే దర్జాగా రోడ్డు మీద పార్క్ చేసుకుని కూర్చొని సార్. ఫైనల్గా రాణిగంజ్కి అయితే వచ్చేసాం. ఇండస్ట్రియల్ సంబంధించిన మెటీరియల్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడనే దొరుకుతాయి. చాలా సామాన్లు అంటారు కదా, షాప్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఓన్లీ ప్యారడైజ్ నుంచి ఇక్కడ రావడానికే మాకు 1/2 అవర్ పట్టింది. నార్మల్ డేస్లో అయితే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో వచ్చేసి, కానీ ట్రాఫిక్ మామూలు కంటే ఎక్కువ ఉంది. చూసారు కదా ఇక్కడ ఎక్కడ అసలు పార్కింగ్ అనేది చాలా కష్టం. అందుకే ఇట్లాంటి బండి అయితేనే బెస్ట్. ఇట్లాంటి బండి ఫస్ట్ అసలు ఎవడు ఇన్వెంట్ చేసిండో, కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి ట్రాఫిక్ టైంలో గేర్ లేచేది లేదు, ఏం లేదు, లగేజ్ తీసుకెళ్ళడానికి ఆల్ పర్పస్. సిటీ రైడ్స్ మాత్రం బెస్ట్ పనులు ఇవి. సో ఇటు సైడ్ కూడా చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం అంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలా, ఇంత ట్రాఫిక్లో ఎట్టు వెళ్తామో ఏం. మళ్ళీ ఇప్పుడే సామాన్ కొనడం అయిపోయింది, ఒక 15 మినిట్స్ అంతే, ఎక్కువ టైం తీసుకోలేదు. ట్రాఫిక్ కూడా ఏదో కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మేము ఇందాక వచ్చినప్పుడు మొత్తం ఫుల్ క్రౌడీ ఉండే, 15-20 మినిట్స్లోనే మొత్తం కంప్లీట్గా ఎక్కడో అక్కడ సెట్ అయిపోయినారు. మేబీ సామాన్ తీసుకుని వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు బయట దూరం, వెళ్ళిపోయినట్టున్నారు అందరు. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కడ నుంచి తగిలింది, ఇది సిగ్నల్ దగ్గర ఫుల్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలిచిన కూడా మళ్ళీ 5 నిమిషాలు అవుతుంది. లాగ్ మొత్తం ఓన్లీ ట్రాఫిక్ అయ్యేటట్టుంది. ఇది వన్ సైడే పంపించేస్తున్నారు చాలాసేపటి నుంచి. మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. లేట్ అవుతుంది అనుకున్నా, కానీ 9:30కల్లా వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 15-20 మినిట్స్ అంతే. ఇక్కడ చూస్తున్నారు ఇది పోలీసుల కోసం పర్మనెంట్ సెటప్ లాగానే వేసినారు. ఇక్కడ ఒకటి ఉంది, కొంపల్లి దగ్గర ఒకటి ఉంది, రెడీమేడ్ హౌసెస్ లాగా. ఇంతకుముందేమో టెంట్లు వేసుకొని ఉండేది, ఇప్పుడు ఇంకా వాళ్ళకి లాక్డౌన్ ఎట్లా ఉంటుంది అనుకునేమో మొత్తం పర్మనెంట్గా వేసినారు. నేను మంచిగా ఫామ్ ల్యాండ్ కొనుక్కొని ఆ ఫామ్ ల్యాండ్లో ఇట్లాంటిది ఒకటి ఇల్లు చేపించుకొని ఉండాలి అక్కడ. ఇప్పుడు ఇక్కడ కొబ్బరి బొండాలు తీసుకున్నాం. సమ్మర్లో కొబ్బరి బొండాలు తాగండి, హెల్త్కి మంచిది. ఏదైనా బ్యాటరీ స్టార్ట్ అవ్వట్లే. ఫ్రంట్ బ్రేక్, ఈ బ్రేక్ పనిచేయదా? ఫ్రంటా? అప్పటి నుంచి నేను ఈ బ్యాక్ బ్రేక్ పెట్టి స్టార్ట్ చేస్తాను. ఇట్లా కూడా ఉంటే నాకు తెలిసింది మటుకు అయితే ఈ బ్యాక్ బ్రేక్ పెట్టే స్టార్ట్ చేస్తారు జనరల్ ఈ బండ్లు. దీనికి ఏదైనా స్పెషల్ మరి ఫ్రంట్ పట్టాలంట. అప్పటి నుంచి స్టార్ట్ ఆపినప్పుడల్లా స్టార్ట్ చేస్తే కొంచెం కొంచెం ఇట్లా బ్యాటరీ డౌన్ అయితే ఎట్లయితే అట్లా స్టార్ట్ అవ్వట్లేదు. నిజంగానే బ్యాటరీ డౌన్ అయింది అనుకున్నాను.
ఇందాక పెట్రోల్ పోయించినప్పుడు కూడా అసలు క్యాబ్ దీనికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి సామాన్ అంతా అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. టైం ఆల్రెడీ 10 to 10 అవుతుంది, ఇంకో 10 మినిట్స్ ఉంది మనకి టైం. ఇప్పటికే షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు కూడా, 10 అన్నారు కానీ నాకు తెలిసి ఇప్పుడు 9:30 వరకే పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు. ఇందాక మేము కొంపల్లి దగ్గర ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అందరినీ షాప్స్ అన్ని క్లోజ్ చేయించేస్తున్నారు 9:30కి. ఎందుకంటే 9:30 క్లోజ్ చేస్తేనే మళ్ళీ వాళ్ళందరూ ఇండ్లకి వెళ్ళిపోయినకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కదా. ఫైనల్గా మెటీరియల్ అవన్నీ ఫ్యాక్టరీలో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడే మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది, 7:30కి వెళ్తే 10:30 అయింది. అక్కడ మాకు ఆర్లీ 15-20 మినిట్స్ వరకే, కానీ కొంచెం ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది. సో చాలామంది ఏంటంటే 6 to 10 వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మామూలుగా అంటే అవసరం లేకుండా కూడా బయటికి వస్తున్నారు చాలామంది. దయచేసి మీకు అవసరం ఉంటేనే బయటికి రండి, లేకపోతే వాళ్ళు 6 to 10 టైం ఇచ్చింది కూడా ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటేనే రమ్మని చెప్పి దానికి కూడా అన్నెసెసరీ మాత్రం బయటికి రాకండి. అండ్ మా సెక్యూరిటీ లోపలికి ఎలా చేస్తారో లేదో, ఎందుకంటే ఈ బండికి స్టిక్కర్ లేదు. గుర్తుపట్టినట్టు మామూలుగా ఏంటంటే మా వెహికల్స్ అన్నిటికీ కార్లకు కానీ బండ్లకు కానీ స్టిక్కర్స్ ఉంటాయి. సో స్టిక్కర్స్ ఉన్న బండ్లనే లోపలికి ఎలా చేస్తారు, అది లేకపోతే లోపలికి అలా చేయరు. లోపల నుంచి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తేనే గేట్లోంచి ఎంట్రీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఇది ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్. సో ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ అందరూ ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.